వినిపించే కథలు, ఇది వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 353వ వినిపించే కథ VK353, శ్రీ ఉంగుటూరి శ్రీనివాసరావు గారి కథ. ప్రిస్క్రిప్షన్. రచయిత శ్రీ ఉంగుటూరి శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ అమెరికన్ ఎంఎన్సీలో డీజీఎం సర్వీస్ ఆపరేషన్స్గా పనిచేస్తున్నారు. వీరి మొదటి కథ స్రవంతిలో ప్రచురించబడింది. ప్రస్తుతానికి వారానికి ఓ కథగా రాసిపెట్టుకున్నవి తన డైరీకే పరిమితమయ్యాయి అంటారు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మి గారు వీరి మాతృమూర్తి. ప్రఖ్యాత రచయిత శ్రీ సత్యం మందపాటి గారి మేనలుడు వీరు. వీరిరువురి అన్నగారు శ్రీ రాధాకృష్ణ గారుల ప్రోత్సాహంతో కథా రచనకు శ్రీకారం చుట్టానంటారు రచయిత శ్రీ ఉంగుటూరి శ్రీనివాసరావు గారు. 2001 విపులలో ప్రచురితమైన వీరి కథ ప్రిస్క్రిప్షన్. నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. మార్కండేయులు అర్ధరాత్రి లేచి పచారులు చేస్తున్నాడు. పట్టపగల్లా ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండడంతో నిద్ర లేచింది మార్కండేయులు భార్య మండోదరి. ఏమైంది? నిద్ర కళ్ళు నిలుముకుంటూ అడిగింది భర్తని. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి, మార్కండేయుడు నీరసంగా చెప్పాడు. గుర్రుపెట్టి నిద్రపోతున్న బ్రహ్మచారి కొడుకుని నిద్ర లేపింది మండోదరి. లేవరా, మీ నాన్నకు ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయట, చూడు కాస్త, అరిచింది మండోదరి. ఫ్యాన్ స్పీడ్ పెంచితే సరే, సలహా ఇచ్చి పక్కకు తిరిగి పడుకుని గుర్రు కంటిన్యూ చేశాడు పుత్ర వజ్రం. రిటైర్ అయిన దగ్గర నుంచి చిట్కాలు వంట పట్టించుకుని తన మీద ప్రయోగించుకునే మార్కండేయులు వంటింట్లోకి వెళ్ళి నీళ్లలో ఏదో కలుపుకుని తాగి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు కొంచెం నెమ్మదించడంతో మార్కండేయుల దంపతులు ఈవినింగ్ వాక్కి బయలుదేరారు. లైబ్రరీలో పుస్తకాలు మార్చుకుని దగ్గరే ఉన్న మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నారు. ఒక్కసారి చెక్ చేయించుకుంటే ఎందుకైనా మంచిదని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆధునిక ఆసుపత్రికి వెళ్ళారు. మార్కండేయులు రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ వెంకట్రావు సీట్లో కనబడ్డాడు. ఎప్పుడో కానీ ఆయన సీట్లో కనపడడు పాపం. మార్కండేయులు పూస గుచ్చినట్లు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన వివరించాడు వెంకట్రావుకి. బీపీ చెక్ చేస్తూ భూమి కంపించినట్లు ఒక్కసారి కంగారుగా సిస్టర్ అని ఓ గావు కేక పెట్టాడు డాక్టర్ వెంకట్రావు. సిస్టర్ గజలక్ష్మి వచ్చేలోపుగా మార్కండేయులకి మెల్లగా నచ్చ చెప్పటం మొదలుపెట్టాడు డాక్టర్. మీది రిటైర్ అయిన వయసు, ఆరోగ్యం గురించి జాగ్రత్త పడద్దు, పోదేలేండి, ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, తర్వాత మీ ఇష్టం. ఆయాసం తీర్చుకోవడానికి ఓ నిమిషం ఆగాడు. మండోదరి కంగారు పడి కొడుక్కి మొబైల్ ఫోన్ చేసి ఎక్కడున్నా వెంటనే హాస్పిటల్కి రమ్మని ఆర్డర్ ఇచ్చింది. మార్కండేయులు మండోదరిల కొడుకు వచ్చే లోపలే సిస్టర్ గజలక్ష్మి ఆధ్వర్యంలో ఎక్స్రే, ఈసీజీ, యూరిన్, బ్లడ్, వగేరా రకరకాల టెస్టులు చేయించేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాడు డాక్టర్ వెంకట్రావు. చేతిలో 50 రూపాయలు పెట్టుకుని బజార్కు బయలుదేరిన దంపతులు ఇంత ఖర్చు ఎలా పెట్టగలిగారా అని ఆలోచిస్తున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో సంతకానికి చాలా విలువ ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉండనే ఉన్నాయి. ఇంకా బాధ అయ్యేలా, హాస్పిటల్ వారు పేషెంట్స్ సౌకర్యార్థం చాలా శ్రమ తీసుకుని అన్నింటికీ వీలుగా ఉండే అన్ని రకాల ప్రింటెడ్ ఫారాలు రెడీగా ఉంచుతారు. పాపం, మనం చేయటం వల్ల ఒక్క సంతకం విదిలిస్తే చాలు. కొడుకు వచ్చేలోగా ఆ ఫార్మాలిటీస్ అన్నీ మండోదరి పూర్తి చేసింది. సుపుత్రుడి ఆగమనంతో మండోదరి అంతా స్క్రీన్ ప్లేతో సహా వివరించింది. కావలసిన విత్తమ్మని, కొడుకుని ఇంటికి పంపింది. పిల్లల పురుళ్ళకి తప్పితే ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అలవాటు లేని ఫ్యామిలీ అది. మగవారికి అవకాశం లేదు. మార్కండేయులకి అంతా వింతగా ఉంది.
ఏ బాధలు లేకుండానే హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు. అప్పుడే లైబ్రరీ నుంచి తెచ్చుకున్న తనకి చాలా ఇష్టమైన షిడ్నీ షెల్టన్ ఇంగ్లీష్ నవల చదవటం మొదలుపెట్టాడు. మండోదరి సినిమా మ్యాగజైన్ తిరగేస్తూ భర్తని ఎందుకు అడ్మిట్ చేశారా అని ఆలోచిస్తోంది. కొడుకు ఇంటి నుంచి మాస్కిటో మ్యాట్స్, రాత్రికి భోజనం, టేప్ రికార్డర్, ఫిల్టర్ వాటర్, దుప్పట్లు అన్ని అరేంజ్మెంట్లు చేసుకుని వచ్చాడు. ముగ్గురు హాస్పిటల్ రూమ్నే డైనింగ్ హాల్ చేసుకుని డిన్నర్ ముగించారు. గజలక్ష్మి సిస్టర్ డ్యూటీ దిగుతూ విష్ చేసి మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది. పుత్ర వజ్రం ఇంటి కాపలాకి వెళ్ళాడు. మరుసటి రోజు డ్యూటీ డాక్టరు, వెంకట్రావు డాక్టరు మార్కండేయుల్ని చెక్ చేసి వెళ్ళారు. బీపీలో తేడా ఉన్నదని ఇద్దరూ చాలాసేపు తర్జన భర్జన పడ్డారు. ఆలోచించటానికి విషయాలు వెతుక్కునే మండోదరి చెవిన ఇది పడింది. కొడుకు రాగానే తనకేదో కంగారుగా ఉన్నదంటూ అన్ని విషయాలు చెప్పింది. కంగారు పడద్దు, డాక్టర్తో మాట్లాడతా అని పుత్ర వజ్రం సెలవిచ్చాడు. 2 రోజుల క్రితం పక్క వార్డులో దిగిన గర్భిణీ స్త్రీకి బీపీ చెక్ చేయటం అది 6వ సారి. అప్రెంటిస్ డాక్టర్లని డెలివరీ కేసెస్ దగ్గరికి పంపించవద్దని ఎన్నిసార్లు చెప్పాను అరిచాడు డాక్టర్ వెంకట్రావు డ్యూటీ డాక్టర్ మీద. ఆ పేషెంట్కి ఈరోజు డెలివరీ డేట్ ఇచ్చారు. పొద్దుటి నుంచి బీపీ చెక్ చేసినప్పుడల్లా ఎక్కువ చూపిస్తోంది. పేషెంట్ని చూస్తే అలా కనిపించడం లేదు. మా ఆవిడ టెన్షన్ పట్టడానికి ఇది మొదటి కనుపు కాదు, 3వది. ఎక్స్లు తప్ప వైలు లేని ఆ పేషెంట్ హస్బెండ్ కసురుకున్నాడు. అబ్బాయి కోసం ప్రయత్నం కాబోలు, మేరా భారత్ మహాన్ అనుకుంది మండోదరి. ఎవరండి ఆయన, ఇందక్కడి నుంచి చూస్తున్నాను తెగ బిజీగా తిరుగుతున్నాడు, ఒక పేషెంట్ ప్రశ్న. ఇందాక అతన్ని ఆసుపత్రి ముందున్న దుకాణాల్లో చూశాను, షుగర్కి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకోవడానికి వచ్చిన తాతగారి సమాధానం. అతనే మా మెడికల్ షాప్ ఓనరు, ఈ హాస్పిటల్లో అన్ని వింగ్స్ చూసుకునే సూపర్వైజర్, స్వయంగా డాక్టర్ కూడా కావడంతో మిగతా డాక్టర్ల సందేహాలు తీర్చగల సమర్థుడు, ఆల్ ఇన్ వన్ గణపతి. ఈరోజు డాక్టర్లకు ఏవో సందేహం వచ్చి పిలిపించారు, లేకపోతే మెడికల్ షాప్లోనే కూర్చుంటాడు. అందరి ప్రశ్నలకి కలిపి ఒకే సమాధానం చెప్పింది సిస్టర్ గజలక్ష్మి. గణపతి డాక్టర్ వెంకట్రావు గదిలోకి వెళ్ళి వచ్చాడు. అందరూ కలిసి గర్భిణీ స్త్రీ రూమ్లోకి వెళ్ళి వచ్చారు. ఆమెకి ఈసారి బీపీ నార్మల్గా ఉంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న మార్కండేయుల రూమ్కి వచ్చారు. బీపీ చెక్ చేశారు, నార్మల్గా ఉంది. పుస్తకం చదువుతూ ఆపిన మార్కండేయులు తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్ వెంకట్రావుని అడిగాడు. వెంకట్రావు చెవుల దాకా మూతిని సాగదీసి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఇంకా కొన్ని టెస్టులు చేయాలని చెప్పి వెళ్ళాడు. సాయంత్రం దాకా 4 సార్లు బ్లడ్ టెస్ట్ పేరుతో మలేరియా దోమకి ఎక్కువ, టైఫాయిడ్ దోమకి తక్కువ రక్తం తాగి, 2 సెలైన్ బాటిల్స్ ఎక్కించి, 3 బీకాంప్లెక్స్ ఇంజెక్షన్లు పొడిచి, ఒక పెద్ద కంప్యూటర్ జనరేటెడ్ బిల్లు పంపించారు డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలుపుతూ. రూమ్ రెంట్, ఎక్స్రే, ఈసీజీ, 4 సార్లు బ్లడ్ టెస్ట్, ఈ టెస్ట్ అలా 56 టెస్టులు తెలుగులో, 66 ఇంగ్లీష్ టెస్టులు చేసినట్టు బిల్లు పంపించారు. చివరగా వెంకట్రావు తన రూమ్కి మార్కండేయుల్ని పిలిపించాడు. మీరు 2 రోజుల క్రితం బయట ఫుడ్ ఏమైనా తిన్నారా అని అడిగాడు. మొదట అడగవలసిన ప్రశ్న చివరగా అడుగుతూ 6 డజన్ రకాల బలం బిళ్ళలు రాసి ఎలా వాడాలో వివరంగా చెప్పి 1 వారం అయ్యాక కనబడమని చెప్పాడు డాక్టర్ వెంకట్రావు. మార్కండేయులు పుత్ర వజ్రం మందులు కొనడానికి గణపతి షాప్కి వెడితే అక్కడ తెలిసింది, బీపీ ఆపరేటర్స్ పాడైందని, అది బాగు చేయడానికే గణపతి ఉదయం హాస్పిటల్కి వచ్చాడని. అప్పుడు మార్కండేయులు 2 రోజుల ఫ్లాష్ బ్యాగ్లోకి పోతే తను తిన్న మిర్చి బజ్జి అది పడక దానివల్ల ఒళ్ళు చెమటలు పట్టడం, భయంతో డాక్టర్ని కన్సల్ట్ చేయటం, డాక్టర్ వెంకట్రావు ఒక్కరోజులో బిల్లు రూపంలో 2,000 వదల్చటం, తనకు ఏ జబ్బు లేకపోయినా డాక్టర్లు నిర్లక్ష్యంగా చెడిపోయిన బీపీ ఆపరేటర్స్తో చెక్ చేయటం వల్ల ఎంత డబ్బులు ఎలా వదులుచుకున్నది 0000లలో కనబడింది.
ప్రస్తుతానికి వస్తే పాపం మార్కండేయులు, ఔరా ఎంత ఖరీదైన బజ్జీ అని పాటలు పాడుకుంటున్నాడు. సర్వే డాక్టరు ఇదే తంతు, వెరీ సారీ, సర్వే జన సుఖనో భవంతు అనాలి కాబోలు. ఇక నుంచి గుండె నొప్పి తప్ప ఇంకేం వచ్చినా గృహ వైద్యమే చేయించుకుంటానని భర్త దగ్గర ప్రమాణం చేయించుకుని వేడి కాఫీ గ్లాసు మార్కండేయుల చేతికి అందించింది మండోదరి. వేలు కాలిందని కెవ్వున అరిచిన మార్కండేయులకే చూస్తూ, గ్లాసు కింద పెట్టి వేలు నోట్లో పెట్టుకోండి, అదే పోతుంది అంది చిద్విలాసంగా. మెచ్చుకోలుగా చూశాడు పుత్రవజ్రం. మూడు వినిపించే కథ VK 353, శ్రీ ఉంగుటూరి శ్రీనివాసరావు గారి కథ ప్రిస్క్రిప్షన్ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి, తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.